ప్రియులారా, యేసు ప్రభు పుట్టినందుకు మనం ఆనందించడం తప్పులేదు. కానీ మనం ఆనందిస్తున్నందుకు ఆయన కూడా ఆనందించాలి. నా పాయింట్ మీకు అర్థం కావాలి. యేసు ప్రభు పుట్టినందుకు మనం అందరం ఆనందిస్తున్నాం, చాలా సంతోషం, చాలా సంతోషం. మనతో పాటుగా ఎవరు కూడా ఆనందించాలి? మనల్ని బట్టి చెప్పండి, మనల్ని బట్టి ఎవరు కూడా ఆనందంగా ఉండాలి? పరలోకంలో ప్రభు కూడా ఆనందంగా ఉండాలి. అప్పుడు మన ఆనందానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఆనందిస్తున్నా కూడా ఆయన ఆనందంగా లేరనుకోండి, అప్పుడు దానికి ఒక అర్థం ఉండదు. ఇప్పుడు మరొక ప్రశ్న మిమ్మల్ని అడగదలిచా, మీరందరూ ఎందుకు ఆనందిస్తున్నారు? రీజన్ ఏంటి చెప్పగలరా? మాట్లాడాలి, చేతులెత్తిన వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. అందరూ దేనికి? ఎప్పుడు కూడా మనిషికి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, తను అనుకున్నవన్నీ సాధించినప్పుడు, అచీవ్ చేసినప్పుడు, తనకు నచ్చినవన్నీ దొరికినప్పుడు, తనకు కావాలనుకున్నది రీచ్ అయినప్పుడు సాధారణంగా మనిషి ఏమవుతుంటాడు? ఆనందపడుతుంటాడు. అలా జరగనప్పుడు మనిషి ఏమవుతాడు? బాధపడుతుంటాడు కదా. తను అనుకున్నవన్నీ జరిగినప్పుడు ఆనందపడుతుంటాడు, తను అనుకున్నవి జరగలేనప్పుడు ఏం చేస్తుంటాడు? బాధపడుతుంటాడు. మరి ఈరోజు మీరు అందరు ఆనందపడుతున్నానని చెప్తున్నారు కదా, రీజన్ ఏంటి చెప్పండి నాకు. చెప్పండి, ఎందుకు రీజన్ ఏంటి మీరు ఆనందపడడానికి? ఈరోజు యేసుప్రభు పుట్టడం వల్ల, అంటే ఈరోజు క్రిస్మస్ జరుపుకోవటం వల్ల, లేదా యేసుప్రభు పుట్టడం వల్ల మనకు కొత్త బట్టలు వేసుకునే అవకాశం దొరికింది, అందుకు ఆనందమా? అందుకు ఆనందమా? లేదండి. యేసుప్రభు పుట్టడం వల్ల పిండి వంటలు చేసుకుని తినే అవకాశం దొరికింది, దానికి ఆనందమా? యేసుప్రభు పుట్టడం వల్ల చర్చికి మొత్తం పెయింట్ వేసి కలర్స్ వేసి మంచిగా అలంకరించడానికి అవకాశం దొరికింది, అందుకు ఆనందమా? కొంతమంది అయితే యేసుప్రభు పుట్టడం వల్ల మందు దాగి ఎంజాయ్ చేయడానికి ఆనందం కలుగుతుంది, అవకాశం దొరుకుతుంది అంటున్నారు. మరి తాగేవాళ్ళు ఉన్నారా లేదా? క్రిస్మస్ పేరు చెప్పి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మందు అమ్ముడుపోయే రోజు ఎప్పుడట? నిజం, పచ్చి నిజం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మందు అమ్ముడిపోయే రోజు ఎప్పుడు? క్రిస్మస్ రోజు. డబల్ డబల్ ఉంటాయి మందు అమ్మకాలు, మద్యం అమ్మకాలు. అంటే యేసు ప్రభువు పుట్టాడన్న ఆనందంలో తాగేస్తున్నారు పాపం తెలియక కొంతమంది. ఇంతకీ మనం ఎందుకు ఆనందిస్తున్నాం అనే దానికి ఒక క్లారిటీ ఉండాలి కదండి. క్లారిటీ లేకుండా ఆనందిస్తే కరెక్టేనాది? కరెక్ట్ కాదు కదా. సో ఖచ్చితంగా మనం ఎందుకు ఆనందిస్తున్నాం అన్న క్లారిటీ మనందరి హృదయాల్లో ఉండాలి. అందుకే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఆ క్లారిటీ మీ దగ్గర ఉందా లేదా అని. ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను యేసుప్రభు పుట్టినందుకు, మీరు ఆనందిస్తున్నారు, ప్రపంచంలో చాలామంది ఆనందిస్తున్నారు. సో ఆనందానికి గల కారణం ఏంటి అనేది మనం వెతుక్కోగలిగితే అప్పుడు మనం ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. చెప్పండి, యేసుక్రీస్తు పుట్టినందుకు మీరు ఎందుకు ఆనందిస్తున్నారు? ఒక మొక్కలో చెప్పగలరా ఎవరైనా? లేచి నిలబడి చెప్పు, గట్టిగా చెప్పు. నేను ఎవరైనా కొడతారా, తిడతారా, లేకపోతే నేను ఎవరైనా చంపేస్తారా చెప్పు, నీకేంది భయం? ఆ చెప్పాలనుకున్నది ధైర్యంగా చెప్పొచ్చు కదా. లే, రైట్, వెరీ గుడ్. ఇంతమందిలో ఒక అమ్మాయికి కొంచెం ధైర్యం పుట్టుకొచ్చింది. రా తల్లి, ఇలా ముందుకురా, ఇదిగో నా మైక్ తీసుకుని చెప్పే. రక్షణ కలుగుతుందని, రక్షణ వస్తుంది. మన పాపాలన్నింటిని విడిచిపెట్టి యేసయ్యలో స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసయ్యని వెంబడించడం. మన పాపాలని విడిచిపెట్టడం. ఆయన ద్వారా తొలగించుకోవడం రక్షణ. అవసరలేదు, కూర్చో. నీ పేరు తల్లి? సుప్రియ, నైస్ నేమ్, కూర్చో. అమ్మాయి చెప్పిన మాట మీరు విన్నారు కదా, చెల్లెమ్మ చెప్పిన మాట, రక్షణ వచ్చిందని ఆనందిస్తుందట. రక్షణ అంటే
తన పాపాలు యేసుక్రీస్తు ద్వారా తీసివేయబడ్డాయి గనుక అందుకనే ఆనందిస్తుందట. రైట్? మీరందరూ కూడా అందుకే ఆనందిస్తున్నారా? మేమందరం కూడా అందుకే ఆనందిస్తున్నాం అని వాళ్ళు చేయత్తలే. రైట్? సరే, ఇప్పుడు మీరందరూ కూడా అంతేనా? అంతేనా కాదా? అంతేనా? చేయొద్దండి. అంతే అమ్మాయితో మేము ఏకీభవిస్తున్నాం అని వాళ్ళందరూ, ఎరా తమ్ముళ్ళు బయట కూర్చుని కుర్రాళ్ళు, ఆ సుప్రియతో మీరందరూ ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తున్నారా? రైట్? అందరు చేతులు ఎత్తండి. రైట్? ఒకసారి లేచి నిలబడి ఇలా రండి. అందరూ రావాలి, యూత్ అందరు రావాలి. ఇలా రండి, ముందుకు రండి, పర్లేదు, ఇక్కడ వరకు రండి, అక్కడ వరకు రండి, చివరి వరకు రండి, ఇబ్బంది లేదు. రండి అందరు, రండి అబ్బాయిలు అమ్మాయిలు అందరు రండి. రైట్? మీ అందరి ఆనందం అదేనా? సుప్రియ ఏది, సుప్రియ ఏది? ఈ అమ్మాయి చెప్పిన ఆన్సరే మీరు అందరూ చెప్తున్నారా? ఆ అమ్మాయితో నేను విభేదిస్తున్నానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ అమ్మాయితో ఏకీభవిస్తున్నారా? అల్టిమేట్ ఆన్సర్ ఇంక మీ అందరిది, రక్షణ గురించే మీరు అందరూ ఆనందిస్తున్నారు. ఆమె రైట్? చేతి చూపించండి. నేను సుప్రియతో ఏకీభవిస్తున్నానన్న వాళ్ళందరూ, నేను సుప్రియతో ఏకీభవిస్తున్నానన్న వాళ్ళందరూ, మీరైనా ఇంకెవరైనా ఉన్నారా బయట? ఎర్రచొక్కలు కనబడుతున్నాయి, రండి నాన్న మీరు కూడా. ఇప్పుడు యువత అంతా కూడా ఆ చెల్లెమ్మలాగే యేసు ప్రభు పుట్టినందుకు ఆనందిస్తూ ఈరోజు చక్కగా యూత్ క్రిస్మస్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. వీళ్ళే కాదు, మన క్రైస్తవ సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లో కూడా యూత్ క్రిస్మస్ జరుగుతోంది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. రైట్? రైట్? ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలాగే ఆనందిస్తున్నారు. దేనికోసం అన్నది చెల్లెమ్మ? రక్షణ కోసం అంది. వీళ్ళు ఎంతమంది రక్షణ పొందారు? చేయత్తలు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయండి, మిగిలిన వాళ్ళు అక్కడ ఉండండి. రండి, ఇంకా ముందు రండి, ఇలా రండి, ఇటు రండి. గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినట్టుందా? రైట్? రండి, ఇటు రండి, రండి తల్లి, ముందుకు రండి, పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు, అలా ఉండండి. వీళ్ళు మాత్రమే రక్షణ పొందారు. వాళ్ళు రక్షణ కొరకు ఆనందిస్తున్నారు, కానీ ఇంకా రక్షణలోనికి రాలే. మరి రీజన్ ఏంటి చెప్పాలి ఇప్పుడు నాకు. ఇప్పుడు అన్నం పెట్టినందుకు, ఆకలి తీరినందుకు ఆనందిస్తున్నాను అన్నవాడు ఏం చేయాలి? అన్నం తినాలి. అవునా కాదా? అవునా కాదా? కదా. నిజంగా మీరు ఆకలి తీరుతుందని ఆనందించే వాళ్ళు అయితే అన్నం తినాలి కదా. అంటే అన్నం తినాలన్న ఉద్దేశం ఎప్పుడు వస్తుంది అంటే ఆకలి తీర్చుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు, అప్పుడు ఆనందిస్తాం. నిజంగా మీకు యేసు ప్రభు ద్వారా రక్షణ వచ్చిందన్న ఆనందం ఉంటే ఎందుకు రక్షణ పొందలేదు? ఇంకా టైం ఉందా? ఇప్పుడు 108 ఎప్పుడు వస్తుంది? యాక్సిడెంట్ అయినప్పుడు. టైం ఉందని ఎవడైనా అంటాడా రోడ్డు మీద పడుకొని? అంటాడా? యాక్సిడెంట్ అయింది అని తెలిసిన ప్రతోడు 108 ఎక్కుతాడా, టైం ఉందంటాడా? అంటే మీ ఆనందం నిజమైన ఆనందమా లేకపోతే నకిలీ ఆనందమా? మీరు ఓకే, మీరు బాధపడకండి, మీరు హ్యాపీ, మీరు పక్క వచ్చేసారు, మీరు పాస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు పాస్ అవ్వలేదు, ఎందుకు పాస్ అవ్వలేదని అడుగుతున్నా నేను. మీరు అందరూ ఆనందిస్తున్నామని చేతులు ఎత్తినప్పుడు, మా అందరి ఆనందం ఒకటే, మేము ఏకీభవిస్తున్నాం సుప్రియ అనే అమ్మాయితో అని చెప్పినప్పుడు, మీరు ఇంకా రక్షణ పొందలేదు, ప్రభువును రక్షకుడిగా అంగీకరించలేదు, ప్రభు కొరకు బ్రతకటానికి నిశ్చయత ఇంకా లేదు, ఏమీ లేదు, యవన దశలో ఉన్నారు, యూత్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ప్రభులో ఆనందిస్తున్నామని అబద్ధాలు చెప్తున్నారు. మీలో బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? పొందలేని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? లేచి నిలబడండి. ఇంకా బాప్తిజం పొందలేదన్న వాళ్ళు ఇంకా లేవాలి, త్వరగా లేవాలి. అబద్ధాలు ఆడొద్దు సుమ్మా ఇక్కడ. లేవాలి, లేచారా? ముందు రండి. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ యూత్ క్రిస్మస్లో? క్రీస్తును బట్టి ఆనందిస్తున్నారు కానీ వీళ్ళెవరికి ఇంకేం లేదు, రక్షణ లేదు. ఈసారి వెళ్ళి కూర్చోండి, మాట్లాడుకుందాం ఇప్పుడు. రైట్? ఈరోజు చాలా సంఘాల్లో క్రిస్మస్లు జరుగుతున్నాయి, అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పి చక్కగా పండగ చేసుకుంటున్నారు, కొత్త బట్టలు వేసుకుంటున్నారు, పిండి వంటలు తింటున్నారు, చాలా హ్యాపీగా రోజంతా గడుపుతున్నారు. కానీ వాళ్ళలో చాలామందికి రక్షణ ఆనందం ఇంకా దొరకలా, వాళ్ళలో చాలామంది రక్షణలో లేరు, వాళ్ళలో చాలామంది ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వారు కారు. ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటే, అది నిజమైన ఆనందమా? ఇంకా సమయం ఉందని కొంతమంది చెప్తున్నారంటే మీరు గ్రహించండి,
ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు 108కి ఫోన్ చేస్తే ఇమిడియట్ గా ఎక్కేసి వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాలి, కానీ ఇంకా టైం ఉంది అయ్యా, రక్తం ఇంకా కారాలి, నేను ఇంకా రోడ్డు మీద కాసేపు దొల్లాలి, అప్పుడెప్పుడో వచ్చి నేను వైద్యం చేయించుకుంటా అని అన్నాడంటే వాడు మూర్ఖుడా లేకపోతే ఏమనాలి? తెలివైనోడా కదా. రక్షణ అనేది ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయతగినది కాదు. ఒక వ్యక్తి వాక్యాన్ని విన్న తర్వాత, నువ్వు పాపివి అన్న విషయాన్ని గ్రహించిన తర్వాత, పరలోకం నుంచి భూమి మీద కేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. నేను ఎప్పుడైతే సువార్తను విన్నానో, నేను సువార్త ద్వారా ఎప్పుడైతే పొడవబడ్డానో, ఎప్పుడైతే సువార్త విన్నప్పుడు నా మనస్సు నన్ను నిలదీసిందో, నా హృదయంలో పశ్చాత్తాపం మొదలైంది. నేను పశ్చాత్తాపడినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నీ రక్షణ భాగ్యమును నాకు రుచి చూపించు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను ప్రభువా నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని ఆయన పాదాల చెంతకు వెళ్ళి ఇమ్మీడియట్గా నేను రక్షణలోనికి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, ఆయన సువార్తను భుజాల మీద మోస్తున్నాను, ఆయన అప్పగించిన పనిని నెరవేరుస్తున్నాను, బాధ్యతగా ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ నా యవ్వనాన్ని ఆయన కొరకు అప్పగించి నా యవ్వన బలం ఆయన పనిలో ఖర్చు కావాలని తీర్మానించుకొని 13 సంవత్సరాలుగా ప్రభు యొక్క సువార్తను మోస్తూ తిరుగుతున్నాను. ఎందుకు అని అంటే కృతజ్ఞత. ఏంటి కృతజ్ఞత అంటే, నా ప్రభు నాకు చేసిన మేలును బట్టి నేను ఆయనకు చూపిస్తున్నటువంటి కృతజ్ఞత. అంతకు మించి ఏమీ లేదు. నువ్వెందుకు సువార్త ప్రకటిస్తున్నావు, నువ్వెందుకు సువార్తికుడిగా మారావు, నువ్వెందుకు క్రీస్తుని భుజాల మీద మోస్తున్నావు, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్న మాట నా హృదయంలో పెట్టుకొని, ప్రభువా నేను నీవాడను, నా శరీరమును సజీవ యాగంగా నీకు సమర్పిస్తున్నాను, నీ కొరకు బ్రతుకుతున్నాను, నిన్ను బట్టి ఆనందిస్తున్నాను, నిన్ను బట్టి సంతోషిస్తున్నానని చెప్పుకుంటున్నాను, దానికి కారణం ప్రభు నాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నేను ఆయన కొరకు కృతజ్ఞతగా బ్రతుకుతున్నాను. మీరు గమనించండి, సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, చాలా భయంకరుడు, జాలి లేనివాడు, దయలేనివాడు, కరుణ లేనివాడు, బూతులు మాట్లాడేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, చంపటానికి కూడా వెనకాడని ఒక మతోన్మాదిలా జీవిస్తున్నాడు సౌలు. ఒకనొక దినాన సంఘాన్ని పాడు చేయాలని పత్రికలు తీసుకొని దమస్కులో మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ప్రభు అతన్ని దర్శించడం జరిగింది. ప్రభు అతను దర్శించినప్పుడు నేలను పడ్డప్పుడు అతను అంటున్నాడు, ప్రభువా నీవెవడవు అన్నాడు. ప్రభువా నీవెవడవు అన్నప్పుడు ప్రభు అన్నారు, నేను నీవు హింసించుచున్న యేసును. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసును నేనే. నీవే నన్ను హింసిస్తున్నావు, నీ ద్వారా నేను హింసింపబడుతున్నాను అని అనగానే సౌలులో గొప్ప పరివర్తన మొదలైంది. గొప్ప పరివర్తన. ఆ పరివర్తన ఎలాంటిదంటే, హృదయంలో పొడవబడ్డాడట. దేవుని మాటలు అతని హృదయాన్ని మండించటం మొదలుపెట్టాయి, దేవుని మాటలు అతని హృదయాన్ని తాకటం మొదలుపెట్టాయి, దేవుని మాట అతన్ని ఆలోచింపజేయడం మొదలుపెట్టాయి. ఎంతకాలం ఇంకా పాపంలో ఉంటావని అడగటం మొదలుపెట్టాయి, ఎంతకాలం ఇంకా ఈ పాపపు జీవితాన్ని కొనసాగిస్తావని అడగటం మొదలుపెట్టాయి, ఈ పాపపు జీవితంలో ఎన్నేళ్ళుంటావు, ఎన్నాళ్ళుంటావు, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే, ఎందుకంటే మరణానికి వయస్సుతో సంబంధం లేదు, ఇలాంటి ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నల్లో నుంచి పుట్టేదే మారు మనస్సు. అవును, సౌలు మారు మనస్సు పొందాడు, అంటే కొత్తగా పుట్టాడు, మళ్ళీ పుట్టాడు, కొత్త బతుకు మొదలైంది. పాత ఏమైంది? గతించింది. ఇప్పుడు పౌలు దోషకుడా? చెప్పండి, పౌలు దోషకుడా ఇప్పుడు? కాదు. హానికరుడా? హింసకుడా? భయంకరుడా? నరహంతకుడా? మరి ఏమయ్యాడు? ఏమయ్యాడు? మారిపోయాడు. ఏమయ్యాడు? మారిపోయాడు. మారిపోయి ఆనందపడుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గొంగళి పురుగు మీ అందరికీ తెలుసు, తెలుసా? తెలుసు కదా. ఎంతమందికి ఇష్టం గొంగళి పురుగు అంటే? అది అమ్మాయి ముఖం చిట్లిని చేస్తుంది. ఎందుకు గొంగళి పురుగు అంటే సాధారణంగా ఎవరికి ఇష్టం ఉండదు, ఏమే రైట్?
ఎవరైనా తెచ్చుకుని పెంచుకుంటారా గొంగళ పురుగుని? పోని మీద వేసుకుంటారా? మీద వేసుకుంటారా? నా చేతి మీద వాలమ్మ అంటారా? అంటారా? అనరు. ఎందుకు? అది ముట్టుకుంటే, దాన్ని మనం ముట్టుకుంటేనే మనకేమొస్తుంది? ఆ నువ్వు అంటుకుంటుంది, దురద వస్తుంది. అది శుభ్రంగా కూడా ఉండదు. చూస్తుంటేనే కొంచెం అసహ్యకరంగా ఉంటాయి ఆ వెంట్రుకలు, అవిని నల్లగా బాగోదు. సో కాబట్టి గొంగళి పురుగును చాలామంది ఏం చేయరు? ఇష్టపడరు. ఎవరూ ఇష్టపడని బ్రతుకు ఒక బ్రతుకేనా? అందరినీ కష్టపెట్టే బ్రతుకు ఒక బ్రతుకేనా? ముఖ్యంగా పుట్టించిన దేవుని బాధ పెట్టే బ్రతుకు ఒక బ్రతుకేనా? కాదు కదా. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటూ వాక్యంతో విశ్లేషణ చేసుకుంటూ వాక్యంతో నీ బ్రతుకును దిద్దుకుంటున్నప్పుడు పుట్టేదే నిజమైన మారు మనసు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు ప్రభు. అలా ఒక మూలకెళ్ళిపోయి ఒక చివరకెళ్ళిపోయి కూర్చున్నటువంటి ఒక గొంగళ పురుగు ఏం చేస్తుంది తెలుసా? తన సమాధి తానే కట్టుకుంటుంది. ఏం చేస్తుంది? తన సమాధిని తానే కట్టుకుంటుంది. ఎవరు కట్టరు? ఎవరు కట్టరు? తన సమాధిని తానే కట్టుకుంటుంది. మరి బ్యాప్టిజం అంటే అర్థమేంటి చెప్పండి? నీటిలో చేయబడిన సమాధి అని అర్థం. ఎంతమందికి తెలుసు బాప్తిజం అంటే సమాధి అని? అంటే ఎందుకు దేవుడు నీటిలో సమాధి ఏర్పాటు చేశాడంటే, ఇదిగో ఈ పాతవి గతించెను, పాతదాన్ని నీటిలో ఏం చేస్తున్నావు? సమాధి చేస్తున్నాం. క్రొత్త దాన్ని తిరిగి లేపుతున్నాం. పాతదాన్ని సమాధి చేస్తుంటే పాత బ్రతుకు ఇక్కడితో ఏమైపోయింది? సమాధి అయిపోయింది. కొత్త బ్రతుకు వస్తోంది. ఇక మీదట జీవించువాడను నేను కాను, నాయందు జీవించువాడు క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అది బాప్తిస్మలోని అంతరార్థం. సో వెళ్ళింది ఈ కొంగళి పురుగు, తన సమాధి తానే కట్టుకుంది. ఆ సమాధిలో శుష్కించిపోవటం మొదలుపెట్టింది. ఆ సమాధిలో నలిగిపోతోంది. ఆ నలిగిపోతూ 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 కొన్ని దినాలు గడిచాక అదే సమాధిలో నుండి ఏం బయటకు వచ్చింది చెప్పండి? ఏం బయటకు వచ్చింది? బటర్ఫ్లై, రంగు రంగు రెక్కల సీతాకోక చిలుకగా బయటకు వచ్చింది. ఇప్పుడు అది మీ ముందుకు వచ్చి నిలబడింది అనుకోండి, చేయి చాపుతారా? చిచ్చిచ్చి అవతలకు పో అంటారా? ఏమంటారు? ఖచ్చితంగా చేయి చాపుతారు. ఎందుకంటే సీతాకోక చిలుక అంటే అందరికి ఇష్టం, గొంగళి పురుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ రెండు ఒకటే, రెండు ఒకటే. ఇది పాత బ్రతుకు, ఇదేమో కొత్త బ్రతుకు. సీతాకోక చిలుకగా మారితే నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించు, తప్పులేదు. నేను క్రిస్మస్లో ఆనందిస్తున్నానని చెప్పు, తప్పులేదు. గొంగళి పురుగులాగుండి నేను క్రిస్మస్లో ఆనందిస్తున్నానంటే నిన్ను ఎవడు నమ్ముతాడని అడుగుతున్నాను నేను. గొంగళి పురుగు లాంటి పాత బ్రతుకులో ఉంటే నువ్వు పరలోకానికి ఎగరలేవు. అదే సీతాకోక చిలుక లాంటి కొత్త బ్రతుకైతే నువ్వు పరలోకం వరకు ఏమవుతావు? ఎగురుకుంటూ వెళ్ళిపోతావు, నిత్య జీవాన్ని అనుభవిస్తావు, సంతోషంలో ఆనందంలో ఉంటావు. అది నిజమైన రక్షణ భాగ్యం. అది నీకు అనుగ్రహించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది నిజమైన క్రీస్తు పుట్టుకలోని పరమార్థం. ఇది అర్థం కాకుండా, రక్షణ లేకుండా, మారు మనస్సు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, నువ్వు ఎంత హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని గొంతు చించుకొని అరిచినా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది పచ్చి నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా